అందరికీ కారకుడు తమ్మినేని సీతారామాయణ. ఇలాగ అవినీతి మాట మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అవినీతి కోసం అమదల వరుస చర్చించాల్సిందే. ఇప్పుడు 2014 నుంచి కూడా ఆ ఇసుక సంబంధించిన అవినీతి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు 2019 కూడా కొనసాగుతున్నాయి. అంటే ఎవరు అధికారంలో ఎవరు మారినా మేనమామ ఉన్నా మేనలుడు ఉన్నా కామన్ ఇది 2014 తెలుగుదేశం పార్టీ పాలసీ ఏంటి? ప్రభుత్వం తలక పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ. ఈ దేర్ ఎనీ రెవెన్యూ లాస్ టు ది గవర్నమెంట్? ఇదేర్ ఎనీ రెవెన్యూ లాస్? చెప్పండి మీరే. పాలసీయే ఫ్రీ శాండ్ పాలసీ. నా నియోజకవర్గానికి అదృష్టం ఒక పక్కన నాగావళి నది, ఇంకొక పక్కన వంశధార నది. నదీ పరివాహక ప్రాంతంలో ఒక 10-12 ర్యాంప్ ఇసుక రీచ్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసినటువంటి రీచ్ల్లో ఎవరైనా సరే వెళ్ళి ఉచితంగా నదిలో ఉన్నటువంటి ఇసుకని తీసుకొని వెళ్ళొచ్చు. ఆ రోజు నా నియోజకవర్గంలో ఆమదాల వలస పట్టణానికి ఇసుక కావాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక ధర 600 రూపాయల నుంచి 800 రూపాయలు ఉండేది. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ధర 5000 రూపాయలు. ఆ రోజు 600-800 రూపాయల ట్రాక్టర్ ఇసుక ధర ఉండేటప్పుడు మాన్యువల్ లోడింగ్ అంటే కూలీలు లోడ్ చేసేవారు. అంటే ఒక కూలీకి 300 రూపాయలు కూలి ఇస్తే, ట్రాక్టర్ డ్రైవర్కి ఒక 50-100 రూపాయలు బేటా ఇస్తే, ఆ ట్రాక్టర్ తాలూకా అద్దె, ట్రాక్టర్ తాలూకా డీజిల్ మెయింటెనెన్స్కి వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు. అందుకే వాళ్ళు 600-800 రూపాయలు తీసుకునేవాళ్ళు ఆ ట్రాక్టర్స్. అవేవి నా ట్రాక్టర్లు, అవి నావి కావే. నా ట్రిప్పర్లు ఏమైనా తిరిగాయా? నా మిషన్లు ఏమైనా ఏ నదిలోనైనా ఉన్నాయా? ఏ ట్రాక్టర్ అయినా నాదా? అక్కడ ఉన్నటువంటి ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులు ఎవరైనా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకెళ్లే వాళ్ళే. దానికి సాక్షి పేపరు, సాక్షి ఛానలు, ఎన్టీవీ ఛానలు, TV9 ఛానలు, మరికొన్ని పెయిడ్ ఛానల్స్ ఇవన్నీ కూడాను కోన రవికుమార్ని బూచిగా చూపించి ఆ ఇసుక మాఫియా చేశాడు, ఇసుక ఆసుడు అని చెప్పి డమాబుసర సీతారాం కూడా మాట్లాడాడు. 800 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక ధర ఉండేటప్పుడు కోన రవికుమార్ అవినీతి చేసి ఉన్నాడని మీరు భావిస్తే, ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుక ధర 5000 రూపాయలు. మా నదేమి 5 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిపోలా? లేదు, ఆ ఇసుక ఆ నదిలో ఉన్నటువంటి ఇసుకని తమ్మినేని సీతారామం లేదా జగన్మోహన్ రెడ్డి పండించడంలా? ఎందుకు ట్రాక్టర్ ఇసుక ధర పెరిగింది? 6 రెట్లు 7 రెట్లు ఎందుకు పెరిగింది? ఏది అవినీతి? అవినీతి అంటే ఏది? దోపిడీ అంటే ఏది? ప్రజలకి సామాన్యమైనటువంటి ధరకి అందుబాటులోకి తీసుకురావడం అవినీతి అనుకుంటే, మరి ఈరోజు 5000-6000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ధరని దోచుకుంటున్నటువంటి దాన్ని ఏమనాలి? ఏమంటారు చెప్పండి? అందుకనే మా నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు గమనించారు. ఆ రోజు ఒకవేళ అనుమానించి ఉండొచ్చు, యా కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిజమేనేమో, ఇసుకని దోషిచాడేమో అని భావించి ఉండొచ్చు, అనుమానించి ఉండొచ్చు. కానీ వాస్తవం ఈరోజు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా నిలకడగానే తెలుస్తుంది. ఇలాగ రవికుమార్ గారు, మీకు ఇంకా క్లోజ్గా మీకు దగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కోన రవికుమారు అధికారి